రైతు చట్టాలు రద్దు చేస్తామని ప్రకటించి రైతులపై కేసులు నిర్బంధాలు పెట్టినందుకు క్షమాపణలు చెప్పడం రైతుల పోరాట విజయమని ఎంతటి మొండి ప్రభుత్వానైనా పోరాటం ద్వారా మెడలు వంచామని సిపిఐ నేతలు అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కూసుమంచిలో విజయోత్సవ ర్యాలీ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రద్దు చేయండి పీఠం నుంచి కూర్చుంటే మోడీ ప్రభుత్వం తలొక్కి ఈ రోజు ప్రకటన చేసింది. నేను చట్టాలు చేయటం అనేది తప్పు, ఇలా ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టారు, నన్ను క్షమించండి, ఈ మూడు చట్టాలు రద్దు చేస్తామని చెప్పేసి అని ప్రకటించినటువంటి స్థితి ఈ రోజు అవపడతా ఉంది. ఇది రైతులందరూ సమిష్టిగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి విజయం. కాబట్టి పెద్దలారా, ఈ రోజు సాధించిన విజయం అన్నదాత విజయం, ఇలా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు విజయం. ఆ విజయానికి ఇక్కడ కూసుమంచి మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమాలకి పెద్దలందరూ కూడా సహకరించారు, వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరం మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని మీ అందరికీ తెలియజేస్తూ రైతు సంఘం మండల అధ్యక్షులు రమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రైతులందరికీ, ప్రజలందరికీ కోసుమంచి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం ఇప్పటి నుంచి కాదు, ఇప్పటికీ 360 రోజులు పూర్తయింది. నల్ల చట్టాలు కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిందని, సంఖ్యాబలం ఉందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం కూడా రైతాంగం మొత్తం కూడా ఢిల్లీ సరిహద్దులలో 4 రాజధానులని దిగ్బంధం చేసి ఈ చట్టాలు రద్దు చేసేదాకా మేము మా రాష్ట్రాలకు వెళ్ళామని చెప్పేసి బీసుమిస్తున్న సందర్భంలో కొంతమంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ నియమించిన గవర్నర్ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే నల్ల చట్టాలు రద్దు అయితే రైతాంగానికి మొత్తం కూడా పెద్ద మొత్తంగా నష్టం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా రాజీనామా చేస్తామని చెప్పేసి, వాళ్ళ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెప్పేసి హెచ్చరించిన సందర్భంగా, ఈ రైతు పోరాటం సందర్భంగా ఈ నల్ల చట్టాలు ఇవాళ రద్దు చేయడం జరిగింది. రైతాంగానికి మొత్తం కూడా మా వల్ల ఇబ్బంది కలిగితే క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితులలో రైతాంగం మొత్తం కూడా వానకాలం ఒడ్డు మొత్తం కూడా కళ్ళాలలో ఉన్నాయి, ఐకేబీ సెంటర్లో ఉన్నాయి. ఇంతవరకు కూడా సరిగా కాటానీయటం కానీ లారీలు రావడం కానీ జరగట్లేదు. ఇది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవతోని, కేంద్ర ప్రభుత్వం చొరవతోని రైతులు మొత్తం కూడా ఒడ్లు కాటాలు పెట్టించేసి మొత్తం కూడా కేంద్ర గవర్నమెంట్ కొనాలనే ఉద్దేశంతో, రాష్ట్ర ప్రభుత్వం కొనాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా దోబుచ్చులు ఆడుతుంది కాబట్టి